అవ ఛానల్. టెక్నాలజీ వల్ల అందరి జీవన విధానాల్లో మార్పు వచ్చింది. పూర్వకాలంలో పాటించే ఎన్నో పద్ధతులు ఇప్పుడు చాలా తక్కువ మంది పాటిస్తున్నారు. ఎందుకు అని అడిగితే అవన్నీ పాటించడం వల్ల టైం వేస్ట్ అవుతుంది అని అంటున్నారు. నిజానికి అసలు పూర్వకాలంలో పాటించే చాలా పద్ధతుల వల్ల అప్పటి వాళ్ళు ఆరోగ్యంగా ఉండేవారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో జలుబు, దగ్గు లాంటి చిన్న చిన్న వాటికే బలహీన పడిపోతున్నాం. కానీ పాత తరం వాళ్ళు పాటించే ఆరోగ్య సూత్రాల వల్ల, చేసే పనుల వల్ల వారు ఎప్పుడూ ఎంతో ఆరోగ్యంగా ఉండేవారు. పండుగల లాంటివి ఉన్నప్పుడు మనం గుమ్మాలకు మామిడాకులు కడతాం. కానీ దీనివల్ల ఉపయోగమేంటో చాలామందికి తెలియదు. మామిడాకులు కోసిన తర్వాత కూడా కొన్ని గంటల పాటు ఆక్సిజన్ను అందజేస్తాయి. ఇంటికి ఎక్కువ మంది వచ్చినప్పుడు వాళ్ళకి ఆక్సిజన్ సరిగా అందడానికి ఈ మామిడాకులు గుమ్మానికి కడతారు. నేల మీద కూర్చొని తింటే మనకు ఎంత ఆకలిగా ఉన్నా కొంతమరకే భోజనం తినగలుగుతాం. అంతేకాకుండా కూర్చునే పద్ధతి వల్ల తినే ఆహారం సులభంగా జీర్ణమవుతుంది. అందుకే పూర్వం నేల మీద కూర్చొని భోజనం చేసేవారు. ఇప్పుడు కూడా చాలామంది ఈ పద్ధతిని పాటిస్తున్నారు. కానీ ఇలా పాటించడం వెనుక ఉన్న అసలు రహస్యం తెలియదు. పసుపులో యాంటీబ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి అన్న విషయం అందరికీ తెలిసిందే. మనం శుభకార్యాలప్పుడు కూడా ఎక్కువగా పసుపును ఉపయోగిస్తూ ఉంటాం. క్రిములు ఇంట్లోకి ప్రవేశించకుండా పసుపును గడపలకు రాస్తారు. అంతేకాకుండా శరీరంపై ఉన్న బ్యాక్టీరియా పోవడానికి కూడా పసుపును రాసుకుంటారు. దాదాపు అందరు హిందువుల ఇళ్లలో తులసి కోట ఉంటుంది. అంతేకాకుండా తులసి పూజ చేయడం కూడా మనకు ఎన్నో తరాల నుండి ఆనవాయితీగా వస్తుంది. తులసి పూజ తర్వాత స్వీకరించే తులసి ఆకుల తీర్థంలో క్యాన్సర్ వంటి వ్యాధులను అరికట్టే గుణాలు ఉంటాయని వైద్యశాస్త్రంలో కూడా నిరూపించబడింది. మనం ఉదయం లేవగానే బ్రష్ చేసే అలవాటు ఉంటుంది. ఇప్పుడంటే మనం బ్రష్ను ఉపయోగిస్తున్నాం. కానీ అప్పట్లో ఉదయం లేవగానే వేపపుల్లలతో పళ్ళు తోముకునేవారు. వేపపుల్లలతో పళ్ళు తోముకోవడం వల్ల దంతాలు బలంగా ఉంటాయి. అంతేకాకుండా గొంతు కూడా బాగుంటుంది. చిగుళ్ళు, దంతాలకు సంబంధించిన సమస్యలు కూడా రావు. పొద్దున్నే వేపపుల్ల నుండి వచ్చే గాలి పీలిస్తే శ్వాస సంబంధ ఈ సమస్యలు కూడా రావు. మన భోజనంలో ఉండే క్రిములను, విషాన్ని, ఇంకా శరీరానికి హాని కలిగించే పదార్థాలను గ్రహించే గుణం అరిటాకుకు ఉంటుంది. అందుకే చాలామంది అరిటాకులో భోజనం చేసేవారు. చాలామంది ఇళ్లలో గోడకి పిడకలు కొట్టేవారు. ఇప్పుడు కూడా ఊళ్ళలో ఈ పద్ధతిని పాటిస్తున్నారు. దీనికి కారణం ఏంటి అంటే గోవు పేడలో సహజసిద్ధమైన యాంటీబయాటిక్స్ ఉంటాయి. వాటి వల్ల బ్యాక్టీరియా అనేది రాదు. అంతేకాకుండా గోవు పేడను ఆర్గానిక్ పదార్థాల కోసం ఎరువుగా కూడా ఉపయోగిస్తారు. ఈ పిడకలను కాల్చడం వలన వచ్చిన పొగ వల్ల కూడా మన చుట్టూ ఉండే పరిసరాల్లో ఉన్న దోమలు, క్రిమికీటకాలు అన్నీ కూడా నశిస్తాయి. ఈ విధంగా మన పూర్వీకులు వాడిన పద్ధతుల వల్ల వాళ్ళు చాలా ఆరోగ్యంగా ఉండగలిగారు. మనం కూడా వీలున్నంత వరకు వీటిలో కొన్నైనా పాటించగలిగేలా చూద్దాం. మన ముందు తరాల వరకు ఇటువంటి విషయాలను అందజేద్దాం. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.